టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయినా 14 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఇన్సిడెంటల్గా అప్పుడు ఒక సీటే గెలిచారు. మొన్న కూడా 2018లో కూడా సరే రాజకీయ వాతావరణంలో పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, వాళ్ళందరూ ప్రభావితం చేస్తారు అనుకున్నారు. వాళ్ళంతా పూర్వాశ్రమంలో వంకాయలపాటి వెంకయ్య గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం వల్ల మీలో చాలా మంది కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి అఫిలియేట్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే డెఫినెట్గా మనందరి కుటుంబాలకి అప్పుడు పువ్వన్ నాగేశ్వరరావు గారు, వంకాయలపాటి వెంకయ్య గారు ఇద్దరు కూడా పెద్దగా ఉండి నాయకులు ఉండి వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్న పరిస్థితి. అట్లా తెలుగుదేశం పార్టీకి కొంత అఫిలియేషను మన కుటుంబాల్లో వచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్, ఇది ఆల్టర్నేటివ్గా వచ్చిందేగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న పార్టీలకి వ్యవస్థలకి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆల్టర్నేటివ్గా ఒక రీజనల్ పార్టీ వచ్చింది, ఆ పార్టీ స్థానాన్ని భర్తీ చేసింది. ఇక్కడ కూడా మనకి ఎవరేం తక్కువ మనకేం తక్కువ చేయలేదుగా. మన జిల్లాలో నాకు మంత్రి పదవి, నామ నాగేశ్వరరావు గారికి పార్లమెంట్ సభ్యుడికి ఇచ్చి మళ్ళీ దేశవ్యాప్తంగా ఆయనకి గుర్తింపు వచ్చే విధంగా పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇవ్వటం జరిగింది. ఈ పార్టీకి ఈ లోక్సభలో పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా మన జిల్లా నుంచి, ఇక్కడ నుంచి కొండబాల కోటేశ్వరరావు గారికి మరి 7 సంవత్సరాల నుంచి ఆయన మరి సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్యాబినెట్ హోదాతో కొనసాగుతున్నారు. ఈ జిల్లాలోనే మళ్ళీ ఎమ్మెల్సీ పదవి స్థానిక సంస్థలకు వస్తే తాతమ్మద్ గారికి స్థానిక సంస్థలకు ఇచ్చారు. మన వేదిక మీద ఉన్న నీరజ్ గారికి మేయర్ పదవి ఇచ్చారు. సత్తుపల్లి ఇల్లందు మున్సిపల్ చైర్మన్లు వారికి పదవి ఇచ్చారు. ఈ కమ్యూనిటీకి సంబంధించి ఏం జరగలేదు, వేరే చెప్పే చెప్తున్నాను. డిసిఎంఎస్ బ్యాంకు రాయల్ శేషగిరిరావు గారు ఆయన చైర్మన్ ఇచ్చారు. డిసిసిబి వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు గారికి ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది వైస్ చైర్మన్గా. అక్కడ కంచర్ల చంద్రశేఖరరావు గారు కొత్తగూడెంలో ఆయనకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అనేక మంది డిసిసి బ్యాంక్ డైరెక్టర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, లేదా ఇతరత్ర పదవులు పొందేవాళ్ళు కానీ, జిల్లా అధ్యక్ష పదవులు కానీ, ఇవన్నీ కూడా ఏ బేస్ మీద అయితే ఇంతకుముందు ఒక పొలిటికల్ పార్టీ రీజనల్ పార్టీ ఉందో ఆ రీజనల్ పార్టీకి ఇచ్చిన ప్రాముఖ్యతని ఇప్పుడు కూడా ఇవ్వటం జరిగింది. ఏం తక్కువ చేయలే. కాకపోతే పొలిటికల్గా పునరేకీకరణ జరిగినప్పుడు కొన్ని చోట్ల ఇంతమంది ఓడిపోయిన తర్వాత, కొంతమంది పార్టీ వచ్చి జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సి వస్తుంది. కల్పించినప్పుడు కొంత మిగతా వాళ్ళకి వేరే అవకాశాలు ఇస్తారు. ఉదాహరణకి మరి కరీంనగర్లో నాన్నగారితో పాటు పనిచేసిన చెన్నంనేని రాజేశ్వరరావు గారు కూడా మనం రాజకీయాలు చేయలేమా, లేకపోతే మనం జిల్లాను నడపలేమా, నడపలేదా, లేకపోతే ఇంకోట ఎప్పుడైనా సరే ఒక ప్రాంతం నుంచే మంత్రి, ఒక ప్రాంతం నుంచే ఇవి. ఒకసారి ఖమ్మం జిల్లా, ఖమ్మంకి సంబంధించి నేను అడుగుతా ఉన్నాను. 76 సంవత్సరాల చరిత్రలో, స్వాతంత్ర చరిత్రలో ఈ 4 ఏళ్ళుగా మన ఖమ్మానికి మంత్రి పదవి వచ్చింది. మిగతా టైం అంతా సత్తుపల్లి, లేకపోతే పాలేరు, లేకపోతే కొత్తగూడెం పోయింది. ఈ ఒక్కసారే కదా మనకు వచ్చింది. ఈ ఒక్కసారి వచ్చినందుకే ఇంత అభివృద్ధి మనం చేసుకోగలిగినాం, ఇన్ని 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకురాగలిగినాం. ఇవాళ కేసీఆర్ గారు ఉండబట్టి, మనకి మన మాట నడవబట్టి ఖమ్మంలో మనం కూడా కాలరెత్తుకొని ఉన్నది. అందుకని ఎవరికో ఏదో కడుపు నొప్పి అయిందని మనం అందరికి కూడా కడుపు నొప్పి రావాలని చెప్పి భావిస్తున్నాం. అది వాళ్ళ వాళ్ళ స్వార్థ అవసరాల కోసం అని చెప్పి మనల్ని బలి పెడతామంటే మనం సిద్ధంగా లేము. డెఫినెట్గా ఏది వచ్చినా సరే మాకే రావాలి, మాకే కావాలి అనుకోవటం కరెక్ట్ కాదు. సమయానుకూలంగా అందరికీ అవకాశాలు వచ్చే విధంగా రావాలి, పోవాలా. ప్లస్ యువకులు రాజకీయాల్లోకి రావాలంటే మరి ఎట్లా వస్తారు? మరి మాకు అవకాశాలు ఇస్తేనే వస్తాం మేము. మాకు అవకాశాలు లేకుండా ఎప్పుడు మేమే ఉంటామని చెప్పానంటే మరి కేసీఆర్ గారు కూడా ఇంకో తరాన్ని తయారు చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఇవ్వక కాదు, ఇచ్చారు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, బాధ్యత ఇచ్చారు. మరి నేను వేరేగా పెద్దల్ని నేనేమి విమర్శించాను, కానీ నా మీద ఓడిపోయినా తీసుకుపోయి మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, మళ్ళీ ఎలక్షన్లో నిలబెట్టి బై ఎలక్షన్లో